హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీగా తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్ చారి విగ్రహానికి నివాళులర్పించడానికి వెళ్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులచే లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందన్నారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు దూలం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ఎక్కడైనా ఉద్యోగాలు భర్తీ చేయాలని, లేని పక్షంలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుందన్నారు.